అమరావతి ఉద్యమం, అమరావతిలో రాజధాని కొనసాగించాలి, ఏకాగ్ర రాజధాని అనే ఉద్యమం 900 రోజులకు చేరిన సందర్భంగా ఈరోజు దీక్షలు జరిగాయి. తర్వాత ఇదివరకు తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర వహించిన కోదండరావు, హరగోపాల్, అలాగే సిపిఎం బాబురావు, సిపిఐ అగ్ర నాయకుడు నారాయణ, ఇంకా చాలామంది మాజీ న్యాయమూర్తి గోపాలగౌడ తదితరులు పాల్గొని ఒక సమావేశం జరిగింది. మంచి పరిణామం ఏది అంటే, ఇంతకాలం పాటు హైకోర్టు తీర్పు తర్వాత ఒక్కొక్కరికి రావాలి, వస్తుంది, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అందరూ కోరారు. ప్రభుత్వం కూడా కొంత పరిశీలిస్తాను, చర్యలు తీసుకుంటాను, పూర్తి చేస్తాను అన్నట్టు మాట్లాడింది. ఏదైనా మొత్తం మాస్టర్ ప్లాన్ చేయలేకపోయినా రైతులకు ప్లాట్లు ఇవ్వడం, అలాగే మౌలిక సదుపాయాల కోసం చర్యలు ఇవ్వండి, దానికోసం ఇదిగో నిధులు సేకరిస్తున్నాం, అదిగో అప్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నాం, ఇలాంటివన్నీ చెప్పారు. రైతులకు కూడా ప్లాట్లు రిజిస్టర్ చేసుకోమని చెప్పారు, కానీ చాలా తక్కువ మంది చేసుకున్నారు. ఓ 10-12 వేల మందికి నోటీసులు ఇస్తే 1000 మందికి లోపే చేసుకున్నారు. నోటీసులు అంటే సమాచారం, అంటే ఏం ముందడుగు పడలేదనేది అర్థమవుతుంది. ఈ సమయంలో ఈ వక్తలు కానీ అక్కడ రైతులు కానీ ఆందోళన చేయడంలో తప్పేం లేదు, కానీ వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ఈ ఆందోళన మీద విరుచుకుపడడం, అందులో పాల్గొన్న మేధావులు, కమ్యూనిస్ట్ నాయకులు వీళ్ళందరికీ ఉద్దేశాలు అంటగట్టడం, తెలుగుదేశం కోసం ఇవన్నీ చేస్తున్నారంటాం చాలా దారుణం. అంటే అమరావతి తెలుగుదేశం బినామీలు ఉన్నారు, గోవాలు తీసుకున్నారు, ఇలాంటి ఆరోపణలు మీరు చేశారు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. నిరూపించాల్సిన బాధ్యత మీది, అది చేయలేకపోయారు. చేయలేకపోయినప్పుడు కోర్టులు కొట్టేసే మిమ్మల్ని రాజధాని నిర్మించమన్నాయి, మీరు అక్కడ ఓకే అని అండర్టేకింగ్ ఇచ్చారు. సమయానికి ఈ వ్యవధి చాలదన్నారే కానీ అసలు అభ్యంతరం చెప్పలేదు కదా. అటువంటి అప్పుడు అదేదో నిజంగా రాజధాని అంటే తెలుగుదేశంది అయినట్టు మీరు భావించటం, రాజధాని కోసం ఆందోళన చేసిన లేదా మాట్లాడిన పార్టీలను, నాయకులను, వ్యక్తులను పూర్తిగా తెలుగుదేశానికి వత్తాసుదారులుగా చిత్రించడం తగని పని. అందులో ఆ ప్రాంతానికి, ఆ ప్రాంతంలోనే ఉంటున్నటువంటి సురేష్, నందిగం సురేష్, సంయమనం కావాలి, నియంత్రణ కావాలి. మీరు చేయలేకపోవడం రెండు ప్రభుత్వాల వైఫల్యం వలనే అమరావతి నాటి ఈ దుస్థితిలో ఉంది. దీనికి ఎవరినో తిట్టేసి ఇదంతా అంటే ప్రతి చోట ప్రతి విషయంలో తెలుగుదేశం తెలుగుదేశం అని అందరూ దానికోసమే చేస్తున్నారని ఆరోపించడం అర్థలేని విషయం.